హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ సలహాదారి మమత. ఈ వీడియోలో నేను మీకు ఒక మంచి వెకేషన్ ప్లేస్ని షేర్ చేయబోతున్నాను. ఈ వాటర్ ఫాల్స్ వచ్చేసి ఈ ఫారెస్ట్ ఏరియాని మామండూర్ ఫారెస్ట్ లేదా మామండూర్ వాటర్ ఫాల్స్ అని కూడా పిలుస్తారు. ఇది మొత్తం ఫారెస్ట్ ఏరియా. మీరు మీ ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీతో కానీ ఒక మంచి వెకేషన్ ప్లేస్కి వెళ్ళాలి అనుకుంటే ఈ మామండూర్ ఫారెస్ట్ ఒక మంచి ప్లేస్ అనే చెప్పొచ్చు. ఈ ఫారెస్ట్ వచ్చేసి తిరుపతికి నియర్ బై ఉంది. తిరుపతికి దగ్గరలో ఇంత మంచి ప్లేస్ ఎక్కడా అని అనుకుంటున్నారా? ఈ వీడియోలో నేను మామండూర్ ఫారెస్ట్కి ఎలా వెళ్ళాలో కూడా రూట్ క్లియర్గా ఇచ్చాను. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడానికి ట్రై చేయండి. ఇప్పుడైతే మామండూర్ ఫారెస్ట్కి ఎలా వెళ్ళాలో చూసేద్దాం. ఇప్పుడు నేను లీలామహల్ సర్కిల్స్ నుంచి కర్కంబాడి హైవే మీదుగా వెళ్తున్నాము. హైవే మీదకి పాస్ అవ్వగానే కర్కంబాడి రూట్లో వచ్చే మెయిన్ మెయిన్ ప్లేసెస్ అన్నీ మీకు ఐడెంటిఫికేషన్ కోసం వీడియోలో క్లియర్గా చూపించడం జరిగింది. ఇది కర్కంబాడి రూట్లో ఉన్న అమ్మవారి టెంపుల్. కర్కంబాడి రూట్ డిమార్ట్ అండి ఇది. సో మెయిన్ మెయిన్ ప్లేసెస్ అన్నీ వీడియోలో క్లియర్గా చూపిస్తాను. ఇక్కడ నుండి మనం లెఫ్ట్కి టర్న్ అయిన తర్వాత కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే మనకు రైల్వే ట్రాక్ అనేది ఒకటి వస్తుంది, రైల్వే గేట్ అనేది. ఆ రైల్వే గేట్ గుండా కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే మనం కడప హైవే మీదకి వెళ్తాము. కడప హైవే మీద గుండానే మనం మామండూర్కి వెళ్ళాలి. వెళ్ళేటప్పుడు మనకు లెఫ్ట్ సైడు రంజిత్ డాబా అనేది కూడా ఒకటి కనిపిస్తుంది. రంజిత్ డాబా నుండి ఇంకొంచెం ముందుకి వెళ్ళినట్లయితే మనకు ఒక చెక్ పోస్ట్ కూడా కనిపిస్తుంది. ఇక్కడ నుండి కనీసం ఒక 10 కిలోమీటర్స్ వరకు మనము జర్నీ చేయాలి. మనకు దారిలో ఇలా బోర్డు ఒకటి కనిపిస్తుంది. మనం ఈ వే గుండానే మనము ఫారెస్ట్లోకి ఎంటర్ అవ్వాలి. కమ్యూనిటీ బేస్డ్ ఎకో టూరిజం టూరిజం ప్రాజెక్ట్ అనే ఒక బోర్డు ఒకటి కనిపిస్తుంది. మనం ఇప్పుడు ఈ వే గుండా లోపలికి వెళ్తాము. ఇక్కడ నుండి మెయిన్ ఫారెస్ట్కి మనకు ఒక 4 కిలోమీటర్స్ వరకు ఉంటుంది. 4 కిలోమీటర్స్ జర్నీ తర్వాత అక్కడ పైన కనిపించేదే ఫారెస్ట్ ఆఫీస్. ఇప్పుడు రైట్ కట్ అయ్యి కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే మనం అక్కడ కార్ పార్కింగ్ బైక్ పార్కింగ్ చేసుకోవచ్చు. మొత్తానికి తిరుపతి నుండి మనకు మామండూర్ ఫారెస్ట్కి 24 కిలోమీటర్స్ దాకా జర్నీ అనేది ఉంటుంది. మీరు మరీ లాంగ్ అని అనుకోకండి, ఒక 1/2 అవర్లో రీచ్ అయిపోవచ్చు. మీరు ఎంత స్లోగా వచ్చినా కూడా ఒక 40 మినిట్స్ కంతా రీచ్ అయిపోవచ్చు, చాలా దగ్గరే. ఇలా పైకి వచ్చినట్లయితే ఇక్కడ కార్ పార్కింగ్ బైక్ పార్కింగ్ చేసుకోవచ్చు. మీరు లేడీస్తో వచ్చినట్లయితే వీళ్ళు గైడ్ని కూడా అరేంజ్ చేస్తారు. గైడ్కి కొంత అమౌంట్ అనేది మనం ఇవ్వాలి. అలాగే ఇక్కడ రూమ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. పర్ డేకి 2000 దాకా వీళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. అలాగే మీరు ఒక 10 మెంబర్స్ దాకా కలిసి వచ్చినట్లయితే ఫుడ్ కూడా వీళ్ళు అరేంజ్ చేసి ఇస్తారు. దానికి సపరేట్ కాస్ట్ అనేది వీళ్ళు తీసుకుంటారు. మనము ఇప్పుడు వాటర్ ఫాల్కి ఇక్కడ నుండి లోపలికి వెళ్ళాలి. మనం వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళడానికి కూడా ఈచ్ పర్సన్కి 30 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఇక్కడ నుంచి వెహికల్స్ ఏమీ లోపలికి వెళ్ళవు, మనం నడుచుకుంటూనే లోపలికి వెళ్ళాలి.
ఇంకొకటి మనం ఇక్కడికి వచ్చేటప్పుడు మనకు కావాల్సిన వాటర్ ఫుడ్ అన్నీ మనము ముందుగా అరేంజ్ చేసుకొని రావాలి. మనకు ఇక్కడ ఏమీ ఫుడ్ ఐటమ్స్ లాంటివి ఏమీ దొరకవు. ఈవెన్ వాటర్ కూడా ఎవరి వాటర్ వాళ్ళే తీసుకొని వెళ్ళాలి. సో ఇలాగా ఇక్కడ నుండి ఒక 1 కిలోమీటర్ 1.5 కిలోమీటర్ జర్నీ చేయాల్సి ఉంటుంది. సో మీకు ఫారెస్ట్లో వచ్చే ఐడెంటిఫికేషన్ కోసం ఫారెస్ట్లో వచ్చే ప్లేసెస్ని కూడా మీకు చూపిస్తున్నాను. ఇలాగా మధ్యలో ఒక పాండ్ లాగా మనకు వస్తుంది. ఇది సమ్మర్ టైం కాబట్టి వాటర్ అంతా డ్రై అయిపోయింది. సో ఇది పాస్ అయ్యి ముందుకు వెళ్ళాలి. ఇది పాస్ అయ్యి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మనకు ఇలా ఒక పెద్ద చెట్టు కర్రలాగా ఒకటి వస్తుంది. దాని మీదుగా ఎక్కి వెళ్ళాలి. కొంచెం ఏజ్డ్ పీపుల్ అయితే వాళ్ళకి కష్టమవుతుంది. సో దీన్ని పాస్ అయిన తర్వాతే మనకు మెయిన్ వాటర్ఫాల్ అనేది వస్తుంది. మొత్తానికి మనం మెయిన్ వాటర్ఫాల్స్ దగ్గరికి చేరుకున్నాం. చూసారు కదా, వాటర్ అయితే పెద్దగా ఏం లేవు. సమ్మర్ టైం కాబట్టి కొద్దిగా తక్కువే ఉన్నాయి. మాకు ఇక్కడ చాలా బటర్ఫ్లైస్ అయితే కనిపించాయి. పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఇంకా వాటర్ విషయానికి వస్తే చూడండి ఎంత ప్యూర్గా ఉన్నాయో. ఏ చిన్న వస్తువు పడినా మనకు క్లియర్గా కనిపిస్తుంది. పైగా వాటర్లో చిన్న చిన్న ఫిషెస్ కూడా ఉన్నాయి. ఈ ఫిషెస్ వచ్చేసి మనం వాటర్లో కాళ్ళు పెట్టినట్లయితే కాళ్ళు వచ్చి కొరుకుతున్నాయి. ఫిష్ పెడిక్యూర్ అంటారు కదా, అలాగా మనము కాళ్ళు వాటర్లో పెట్టినట్లయితే మన కాళ్ళ దగ్గర ఉండే డస్ట్ని మొత్తం అది కొరుకుతూ తింటూ ఉంది. ఇది ఫారెస్ట్ ఏరియా అని ఎవరు రారని అనుకోకండి. చాలామంది ఫ్యామిలీస్ వచ్చి బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సో మీరు మీ ఫ్యామిలీస్తో మంచి వెకేషన్ ప్లేస్కి వెళ్ళాలి అనుకుంటే ఒకసారి మామండూర్ వాటర్ ఫారెస్ట్ ఏరియాని విజిట్ చేయండి. చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు ఫ్యామిలీతో, ఫ్రెండ్స్తో. ఇదైతే మేము తీసుకెళ్ళిన ఫుడ్ ఐటమ్స్. మేము ఒక 10 మెంబర్స్ దాకా వెళ్ళాము. అక్కడే భోజనం చేసేసిన తర్వాత ఈవినింగ్ 4 వరకు ఉండి ఎంజాయ్ చేసి హ్యాపీగా పిల్లలతో ఎంజాయ్ చేసి వచ్చాము. ఎంతమందికి ఈ మామండూర్ ఫారెస్ట్ తెలుసో నాకు కామెంట్ చేయండి. ఇంతే ఫ్రెండ్స్, మొత్తానికి మా ఫారెస్ట్ ట్రిప్ అనేది ఇలా జరిగింది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఛానల్ని సపోర్ట్ చేయాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.